ఏంటి కొంచెం విషాద యోగంలో ఉన్నట్లుంది, అంతా భ్రాంతి మనకి విషాదాలు చాలా అలవాటే కదా కృష్ణమ్మ గారు. ఇది కొత్తగా ఉంది, బాగా 2016లో ఇట్లానే టీవీలో ముందు కూర్చొని చెప్పడా, ఇప్పుడు కూర్చొని చెప్పడమే. క్యాడర్ పెట్టుకోవడం, నిరాశ, నిస్పృహ మునిగిపోవడం. 2014 నుంచి ఏంటి తెలంగాణ ఇచ్చి చూస్తుంది అంటే ఇది. ఇంకా ఇంకా దానికి ఏం సమాధానం చెప్పాలి కృష్ణమోహన్ గారు? మీరంటే రాజకీయ విశ్లేషణకి చాలా బాగా అర్థం అవ్వలేదు తెలుస్తుంది దీని విషయం. లోపం ఎక్కడ ఉంది? మీకు సింహమా, సింహం సింగిల్ గా వస్తుందా, సమిష్టి గా వస్తుందా, అవన్నీ మాకు అవసరం లేదు. ఫస్ట్ మాకు అన్ని పెట్టుకుని దానికి వేరే పదజాలం ఉంటుంది. అన్ని పెట్టుకుని బాధపడడం అంటే ఇదే మంచి తెలంగాణ ఇచ్చిన చరిత్ర, క్యాడరు, లీడర్స్, క్యాండిడేట్స్ అన్ని పెట్టుకుని ఇంత దెబ్బ పడుతున్నాం అంటే దానికి ఏదో చాలా బలమైన కారణం ఉండొచ్చు కదా. కాంగ్రెస్ బోల్తా పడిందంటే ఎందుకు బోల్తా పడింది? ఇప్పుడు నేను కూడా చూస్తున్నాను ఫ్లాష్ లలో రకరకాల న్యూస్ లు, రకరకాల అనలైసిస్ లు. కాంగ్రెస్ కనీసం నాకు చాలా దగ్గర డిపార్ట్ కూడా పోయినాయి, ఎందుకంటే అత్యధిక సీట్లు నాకు తెలుస్తే 60% మీ పైన డిపార్ట్ కూడా పోయాయి. నిజంగా ఎవరు వాళ్ళు, ఎక్కడి నుంచి వచ్చారు, వాళ్ళ ట్రాక్ రికార్డ్ ఏంటి, ఎక్కడ లోపం జరిగింది, దీనిపైన ఒక విశ్లేషించుకోవాలని విశ్లేషణలకి మా సరిపోయింది. ఇంతలో ఒక ఐడియాలజీ బేస్డ్ పార్టీ వచ్చి అక్కడ కూర్చుంది. ఇప్పుడు మీ ఆ శత్రులు ఒక్కరు కాదు, ఇద్దరిని జాతీయ నాయకుల్ని మా రాష్ట్రంలో ఎదుర్కోవాలి, జాతీయ పార్టీని, ఈ ఉప ప్రాంతీయ పార్టీని, పెద్ద ఈ పాలన ఎదుర్కోవాలి. మా లాంటి వ్యక్తులు తక్కువ ఇవన్నీ చెప్పుకోవాలి. కార్యకర్తలు అడిగితే సమాధానం ఉండదు మా దగ్గర. కృష్ణ గారు, సమాధానం ఉండదు కృష్ణ గారు. ఇంతకు మీ ఓట్లను కొల్లగొట్టింది ఎవరు? అటు టిఆర్ఎస్ ఇటు బీజేపీనా? మా ఓట్లు మేమే పొడగొడుతాం సార్. ఇంత డైరెక్ట్ కాదు, మా ఓట్లు మాలోనే లోపం ఉంది కదా సార్. మాలో లోపం ఉందని మేమే చెప్తున్నాం కదా. మా లోపం బీజేపీ వాళ్ళ లోపం కాదు కదా. మా ఒక్కొక్క ప్రభుత్వం పైన అంటే మరలితే కాంగ్రెస్ కనీసం 1% ఓట్ బ్యాంక్, 2% గణనీయంగా ఎందుకు పుంజుకు తీసుకోలేకపోయింది? ఇంకా ఎందుకు ఈ దాగుడు మూటలు? మొత్తం నష్టపోయాము. 2 ఎలక్షన్స్ పోయాయి. ప్రతి ఎలక్షన్స్ లో మనకు సమాధానాలు మీరు చెప్తుండే సమర్థించుకోవడాలు కాదు. ఓపెన్ గా ఇప్పుడు మా లాంటి వాళ్ళు క్యాడర్ బేస్ మాత్రం సార్, నేను ఎన్నో ఎలక్షన్స్ నా గత 12 ఏళ్ళుగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు నుంచి చూస్తున్నాము. కానీ ఇంత దారుణమైన స్థితిలో సరే చూస్తాము, కానీ మా కార్యకర్తలు అడిగే ప్రశ్నకి, క్యాడర్ అడిగే ప్రశ్నకి మాకు సమాధానం లేదు. లిటరల్ నేనే మీకు చెప్తున్నాను ప్రైమ్ లైన్ సాక్షిగా. ఇక మైమే రగిరిపోతుంటే మా పదజాలమే ఇట్లా ఉంటే కార్యకర్తలు మమ్మల్ని ఎందుకు అడుగుతుండొచ్చు? ఓపెన్ గా చెప్తున్నాను, ఎందుకంటే నేను పార్టీ లైన్ కి అతి లోపడే పార్టీ కార్యకర్తల మనోభావాల్ని ప్రైమ్ లైన్ నాకు ఇన్వైట్ చేసినా నేనేం భయపడకుండా వచ్చి మాట్లాడుతున్నాను. ఎందుకంటే నాకు తెలిసింది ఏదున్నా సూటిగా మాట్లాడడం, ముక్కు సూటిగా మాట్లాడడం, నిజం మాట్లాడడం. ఇప్పుడు అభివృద్ధి పైన ఎలక్షన్ జరుగుతుంది, కాంగ్రెస్ ఓడిపోతే మీరు నన్ను అడగచ్చు ఎందుకు ఓడిపోయిందని, లేకపోతే ఐడియాలజీ పరంగా ఏమైనా ఎలక్షన్ జరుగుతుంది కాంగ్రెస్ ఓడిపోతే మీరు అనుకోవచ్చు. కానీ ఎందుకు కాంగ్రెస్ ఓడిపోయింది అంటే ఒక సమాధానం లేదు. పోలరైజేషన్ జరిగింది, ఎన్నో విశ్లేషణ చెప్పచ్చు, పొద్దున్న నుంచి ఇదే పని అయిపోయింది అందరికి. ఈ చెప్పి చెప్పి ఇంకా నిజం మాట్లాడకపోతే ఇంకా మీరు నమ్మక ద్రోహం చేసేసి ఇక కాంగ్రెస్ పునాదులు మేమే కట్టినట్టు అవుతుంది. ఇంకా మర్చి అతిగా టైం తీసుకుని మీ టైం నేను పాడు చేసిన వాడిని కూడా అవదలుచుకోలేదు. ఇంకా చాలా మంది ఉన్నారు, మీరు ప్రొసీడ్ అయితే నేను తర్వాత మళ్ళీ చెప్తాను మీకు. థ్యాంక్ యూ వెరీ మచ్. యు ఆర్ వన్ పర్సన్ హూ స్పీక్ చాలా ముక్కుసూటిగా, చాలా స్పష్టంగా నిజాలు మాట్లాడేటువంటి అరుదైన వ్యక్తుల్లో మీరు కూడా ఒకరు. అండ్ దిస్ ఇస్ అన్ ఎక్నాలెడ్జ్మెంట్ ఆఫ్ యువర్ ఇంటిగ్రిటీ.